కృష్ణరాజు గారితోటి నా అనుబంధం మద్రాస్లో అసిస్టెంట్ డైరెక్టర్గా చేరటానికి వచ్చినప్పుడు ఆయన త్రిశూలం సినిమా చేశారు. నెల రోజులు మా మామయ్య గారు పూడిపల్లి ప్రెసిడెంట్ గారు తిరుపతిరాయుడు గారు అని ఆయన ఇంట్లోనే ఉన్నారు. ఆయన రికమెండేషన్ తోటి కృష్ణరాజు గారి ఇంటికి వెళ్ళడం జరిగింది దాదాపు 30 ఇయర్స్ బ్యాక్ అని. ఆయన ఒకే మాట చెప్పారు, నాలాంటి 100 మంది కృష్ణరాజులు కూడా నేను పైకి తీసుకురాలేరు, నీ హార్డ్ వర్క్ నీ డెడికేషనే నేను పైకి తీసుకొస్తుందని చెప్పి. అలా ఒక అసిస్టెంట్ డైరెక్టర్గా స్టార్ట్ అయిన నేను దర్శకుల సంఘం ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఇంటికి వెళ్ళి కలిశాను. ఆయన ఎంతో సంతోషపడిపోయారు. అందం అభినయం అద్భుతమైన వ్యక్తిత్వం ఉన్న ఆజానుబాహుడు కృష్ణరాజు గారు. ఆయన మన ఇచ్చి వెళ్ళిపోలేదు నాకు తెలిసి. మళ్ళీ ఏ ప్రభాస్ గారికి పుట్టి థర్డ్ జనరేషన్లో థర్డ్ రెబల్ స్టార్ అవ్వాలని అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణరాజు గారు చలనచిత్ర పరిశ్రమలో అందరు నటులు ప్రొడ్యూసర్స్ అందరితో పాటు ఉన్నట్టే జర్నలిస్టులతో కూడా చాలా ఆప్యాయంగా ఉండేవారు. అందరినీ పేరు పేరున చాలా ఆప్యాయంగా పలకరించేవాళ్ళు. నేను కెరీర్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు మొన్నటి వరకు కూడా ఈ మధ్యకాలంలో కోవిడ్ వచ్చినప్పుడు ఒక 2 సార్లు ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా ఆయన చాలా ఆప్యాయంగా, ఏమయ్యా బాగున్నారా మీరు, మీ వాళ్ళు మన వాళ్ళందరూ బాగున్నారని అందరినీ తా మమేకమయ్యేటట్టుగా మాట్లాడేవాళ్ళు. ఆయన లేని లోటు చాలా ఇబ్బందిగా ఉంది. ఆయనకు ఆయన అభిమానులకి ఆయన కుటుంబ సభ్యులకి అందరికీ దేవుడి మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటూ మా టీఎఫ్జే తరఫున సంతాపం ప్రకటిస్తున్నాను. ఆయనే చార్టెడ్ అకౌంట్ నిట్ అకౌంట్స్ అంతా చూస్తుండేవాడు. ఆ జర్నీతోనే ఆ కాంపౌండ్లోకి ఎక్కువ నేను వెళ్ళేవాడిని. ఈయన వస్తున్నారు కారు వస్తుంది అనగానే దెబ్బ 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 అందరూ లోపలికి వెళ్ళేవారు. ఒకరోజు నేను అలానే నిలబడినాను, మరి గాలికి పడిపోయేటట్టు ఉండేవాడిని. ఈడెవిడా ఈడు బక్కోడు అన్నాడు. అంటే ఇప్పుడు కరెక్ట్గా 10వ రోజో 15వ రోజో దాసరి గారితో దీన్ని స్టార్ట్ చేస్తున్నాం. మా బావ వచ్చి చెప్పాడు, ఇలా నారాయణరావు గారి దగ్గర ఉన్నాడు మా బావ. అంటే అప్పటి నుంచి ఇది నెలన్నర క్రితం శ్యామలాదేవి గారు ఫోన్ చేశారు, కళ్యాణం ఆయన మాట్లాడాలనుకున్నాడు అయ్యా నీతో అని. మా ఇద్దరికి ఎందుకో అప్పటి నుంచి సారథి గారి తర్వాత నుంచి అది క్యారీ అవుతూనే ఉంది ఆయనకి. నేను ఆ సారథి గారి మనిషి ఉన్నాడు తనకని. ఏ రోజు మాట్లాడినా ఇండస్ట్రీలో ఏంటి పరిస్థితి, నువ్వేంటి ఇంట్లో అంత బాగానే ఉందా, కంఫర్టబుల్గా ఉందా ఇదా అని ఫినిషింగ్ అయిపోయి మాట్లాడే లోపల ఎప్పుడు ఈశ్వర్ సినిమాని గుర్తు చేసేవాడు. ఏమయ్యా నీ బటన్ ఊడిపోయిన షాట్ చూసి నేను పగలబడిన అవ్వేనయ్యాదని. ఆ సినిమాలో నేను యాక్ట్ చేస్తే దాంట్లో క్లైమాక్స్లో ఇది ఉంటుంది. అంటే ఏ విషయాన్ని మర్చిపోడు. రెండోది ఏంటంటే ఆయన హెల్త్ సరిగా లేక మాట్లాడే శక్తి తక్కువ ఉండి కన్ఫ్యూషన్ అయితే మనం మాట్లాడేది కానీ ఫోన్లో అర్థం కాకపోతే శ్యామలా ఏంటది ఏం చెప్పాడు అని అంటే అంత డీటెయిల్గా ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు రాజు వెడలన్నట్టు ఆయన వెళ్ళలేరు. ఒక సమస్య వస్తే ఒకప్పుడు దాసనారాయణరావు గారి దగ్గరికి ఇదంటే, ఆ తర్వాత కృష్ణరాజు గారు పెద్ద మనిషిగా ఆయన మాటకే విలువిచ్చేవాళ్ళు మనందరూ. ఈరోజు ఆయన లేని లోటు సినీ ఇండస్ట్రీకి తీరని లోటు. ఏది ఏదైనప్పటికీ జననం మరణం తప్పదు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. ఆ ఫ్యామిలీకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ